హలో, నేను విశ్వేశ్వరావు. కూటమి అధికారికంగా ప్రకటించిన తర్వాత తాజా పరిస్థితులకు అనుగుణంగా చేసినటువంటి సర్వే మన దగ్గర ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అక్కడ ఎంత మెజారిటీ వస్తుంది అనేది కూడా క్లారిటీ ఇస్తూ ఒక సర్వే మన ముందుకు వచ్చింది. ఆ సర్వేలో ఎవరు ఏ కాన్స్టిట్యూన్సీలో ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. సో ఇక్కడ ఒపీనియన్ పోల్ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్లోబల్ ఎలైట్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నోకు సంబంధించినటువంటిది. ఇది చేసినటువంటి సర్వే. ఇది ఎలా చేశారు, ఈ మెథడాలజీ ఎలా చేశారు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమినరీ రిపోర్ట్, ఆ తర్వాత ఎగ్జిట్ పోల్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇలా రకరకాలుగా వాళ్ళు చేయడం జరిగింది. అన్ని పలు రకాల మోడల్స్లో దీన్ని చేయడం జరిగింది. దాన్ని వివరించారు కూడా. సో టోటల్గా మనకు వచ్చేటప్పటికి కనుక ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సీట్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం కాన్స్టిట్యూన్సీ వైజ్ తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ కాన్స్టిట్యూన్సీ వైజ్ తీసుకుంటే కనుక మెజారిటీలు, ఫస్ట్ మెజారిటీలు అనేది ఇంపార్టెంట్. ఆ మెజారిటీలు తీసుకుందాం మనం. సో ఇక్కడ మెజారిటీలు తీసుకుంటే ఇచ్చాపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీ 27,425 ఓట్లతోటి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. పలాస వచ్చేసి 22,638, టెక్కలి వచ్చేసి 31,014 ఓట్లు, హయ్యెస్ట్ కనిపిస్తుంది. రాతపట్నం వచ్చేసి 23,744, శ్రీకాకుళం వచ్చేసి 11,434, అలాగే ఆమదాల వలస వచ్చేసి 3,194. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ మెజారిటీ తోటి ఆమదాల వలసలో గెలవబోతుంది. అలాగే హెచ్ఆర్లో వచ్చేసి తెలుగుదేశం పార్టీ 33,717, నర్సన్నపేట వచ్చేసి తెలుగుదేశం పార్టీ 16,143, రాజం వచ్చేసి తెలుగుదేశం పార్టీ 2,296. చాలా తక్కువ మెజారిటీ ఇక్కడ. ఇక్కడ 2,296 తెలుగుదేశం పార్టీకి వచ్చింది రాజంలో. అంటే దీని అర్థం కేవలం 1,000 ఓట్లు చీలిపోతే చాలు, 1,100 ఓట్లు చీలిపోతే అక్కడ ఫలితం తారుమారే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఆమదాల వలస 3,194, అంటే 3,194 అంటే దాదాపు 1,600 ఓట్లు చీలిపోతే చాలు, ఇక్కడ ఫలితం తారుమారేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ నిన్న పాలకొండ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2,156 పాలకొండ, కురుపాం వచ్చేసి 4,542 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి నియోజకవర్గాల్లో చాలా తక్కువ మెజారిటీ కనిపిస్తుంది అబ్జర్వ్ చేస్తే. మీరు కీన్ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. తర్వాత పార్వతీపురం తెలుగుదేశం పార్టీ 2,156, ఇక్కడ పార్వతీపురం కూడా చాలా తెలుగుదేశం పార్టీ చాలా లో మెజారిటీ ఉంది. అంటే ఒక 1,100 ఓట్లు ఇక్కడ కనుక కొంచెం అటు ఇటు అయితే తారుమారు అవుతుంది ఫలితం. సాలూరులో వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7,805 ఓట్లతో గెలవబోతుంది. బొబ్బులు వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 21,532. అలాగే చీపురుపల్లి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4,180 చీపురుపల్లిలో, అంటే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ 4,180 మెజారిటీ అంటే కేవలం 2,100 ఓట్లు తారుమారు అయితే చాలు. సో ఫలితం తారుమారు అవుతుంది. ఇక గజపతి నగరంలో 20,209 ఓట్లతో టీడీపీ జనసేన కూటమి. సో నేను టీడీపీ అన్న చోట్ల కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి కింద మీరు పరిగణించాల్సి వస్తుంది. తర్వాత నెల్లిమర్ల వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 1,885 ఓట్లు. అలాగే శృంగవరపు కోట వచ్చేసి తెలుగుదేశం పార్టీ జనసేన 19,500 ఓట్లు, నెల్లిమర్ల 14,141, విజయనగరం వచ్చేసి తెలుగుదేశం పార్టీ 14,141. సో భీమిలి తెలుగుదేశం పార్టీ 11,299, విశాఖపట్నం ఈస్ట్ 37,568 తెలుగుదేశం పార్టీ, విశాఖపట్నం సౌత్ తెలుగుదేశం పార్టీ 43,000 హయ్యెస్ట్, సౌత్లో 43,285 వస్తుంది. విశాఖపట్నం నార్త్ 43,017 వస్తుంది. విశాఖపట్నం వెస్ట్ ఇక్కడ 27,816 వస్తుంది. చౌడవరం వచ్చేసి 27,866. తర్వాత మాడుగుల వచ్చేసి తెలుగుదేశం పార్టీ 14,993. ఇక్కడ పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3,682 పాడేరు. అనకాపల్లి వచ్చేసి తెలుగుదేశం పార్టీ 15,181. ఎనమంచిలి వచ్చి తెలుగుదేశం పార్టీ 25,420 ఓట్లు. అది పాయకారావుపేట. సో తెలుగుదేశం పార్టీ 18,184 పాయకారావుపేట. నర్సీపట్నం వచ్చి తెలుగుదేశం పార్టీ 16,427. తుని తెలుగుదేశం పార్టీ 11,467. అలాగే పిఠాపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి 14,514. ఇక్కడ పిఠాపురం వచ్చేసి
హైయెస్ట్ మెజార్టీ రావాలి. ఎందుకంటే అక్కడ జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి. ఇక కాకినాడ రూరల్, కాకినాడ రూరల్ వచ్చి తెలుగుదేశం పార్టీ 36,547, పెద్దాపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీ 6,351, అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18,253 అనపర్తి. సో ఇక కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ 30,072 ఓట్లు మెజారిటీ చూపిస్తుంది. అలాగే రామచంద్రాపురం వచ్చి తెలుగుదేశం పార్టీ 23,281, ముమ్మడివారం వచ్చేసి తెలుగుదేశం పార్టీ 31,617, అమలాపురం 16,244, రాజోలు తెలుగుదేశం పార్టీ 20,481, గన్నవరం వచ్చేసి తెలుగుదేశం పార్టీ 11,604, కొత్తపేట తెలుగుదేశం పార్టీ 16,621, మండపేట తెలుగుదేశం పార్టీ 27,442, రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19,184, హైయెస్ట్ మెజార్టీ ఇప్పటివరకు చూసినట్లు వాటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజమండ్రి సిటీ వచ్చేసి తెలుగుదేశం పార్టీ 29,486, రాజమండ్రి రూరల్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ 17,445, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ చాలా తక్కువ మెజార్టీ 4,705 ఓట్లతోటి బయటపడే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు, అంచనా వేస్తుంది ఈ సర్వే. కొవ్వూరు తెలుగుదేశం పార్టీ 15,641, నిడదవోలు తెలుగుదేశం పార్టీ 8,122, ఆచంట తెలుగుదేశం పార్టీ 7,917, తర్వాత పాలకొల్లు తెలుగుదేశం పార్టీ 17,209, నర్సాపురం తెలుగుదేశం పార్టీ 15,563, భీమవరం తెలుగుదేశం పార్టీ 29,344, ఉండి తెలుగుదేశం పార్టీ 55,721. ఇది పెద్ద మెజార్టీ కనిపిస్తుంది ఉండిలో. తర్వాత తణుకు తెలుగుదేశం పార్టీ 35,795, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ 16,421, ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ 50,330, తర్వాత దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది 3,030 ఓట్లు అని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ చింతమనేని ప్రభాకర్కి లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఏలూరు వచ్చేసి తెలుగుదేశం పార్టీ 17,586, గోపాలపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీ 6,637, పోలవరం వచ్చేసి తెలుగుదేశం పార్టీ 43,732, తర్వాత చింతలపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13,243, నూజివీడు వచ్చేసి తెలుగుదేశం పార్టీ 3,521, గన్నవరం వచ్చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ 15,083 గన్నవరంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. అలాగే కైకలూరు వచ్చేసి తెలుగుదేశం పార్టీ 26,049, పెడన తెలుగుదేశం పార్టీ 12,482, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ 9,007 ఓట్లు. సో ఇక్కడ అవనిగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2,092 ఓట్లు అవనిగడ్డలో గెలిచే అవకాశం చాలా స్వల్ప మెజార్టీతోటి. తర్వాత పెనమలూరు తెలుగుదేశం పార్టీ 13,312, మైలవరం తెలుగుదేశం పార్టీ 18,568, నందిగామ టీడీపీ 10,200, జగ్గంపేట టీడీపీ 12,305, తెనాలి వచ్చేసి తెలుగుదేశం పార్టీ 14,728 అక్కడ జనసేన. సో తెనాలి బాపట్ల వచ్చేసి తెలుగుదేశం పార్టీ 17,856, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ 13,783, గుంటూరు ఈస్ట్ తెలుగుదేశం పార్టీ 15,906, చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ 14,623, నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ 19,105, సత్తెనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 16,562. సో అంబటి రాంబాబుకి గెలిచే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది. వినుకొండ తెలుగుదేశం పార్టీ 5,545, గురజాల తెలుగుదేశం పార్టీ 20,623, మాచర్ల తెలుగుదేశం పార్టీ 2,200 చాలా స్వల్పంగా ఉంది. సో 1,000 ఓట్లు అటు ఇటు అయితే తారుమారు అయింది మాచర్ల. తర్వాత ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5,743 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. దర్శి తెలుగుదేశం పార్టీ 11,022 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. అద్దంకి తెలుగుదేశం పార్టీ 14,841 ఓట్లతో గెలిచే అవకాశం ఉంది. చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది 20,675. సో అక్కడ కరణం బలం. సరే సంతనూతలపాడు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, 8,434 మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు సంతనూతలపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ 5,000 ఓట్లు చీరిపోతే తారుమారు అవుతుంది.
తర్వాత ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 5,159 మాత్రమే మెజార్టీ కనిపిస్తుంది. అంటే దాదాపుగా 3,000 ఓట్లు కనుక, కొంచెం 2,500 ఓట్లు పైగా, సుమారుగా 3,000 ఓట్లు అటు ఇటు అయితే కనుక తారుమారు అవుతుంది. ఇక కొండేపి తెలుగుదేశం పార్టీ 7,939, మార్కాపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 16,377. కనిగిరి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, 37,381. కావలు వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 12,290. ఆత్మకూరు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, 2,918 ఓట్లు, చాలా స్వల్పం. సో అక్కడ పోటీ కూడా నువ్వానేనన్నట్టు ఉండే అవకాశం ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీని పోటీ చేస్తున్నారు, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఒక 1,500 ఓట్లు చీలిపోతే కనుక టీడీపీ గెలిచే అవకాశం ఉంది. సో కోవూరు తెలుగుదేశం పార్టీ 9,216 ఓట్లు మెజార్టీ తోటి గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు సిటీ 34,578 ఓట్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 7,535 మెజార్టీ రాబోతుంది. సర్వేపల్లి వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 6,965 ఓట్లు మెజార్టీ. గూడూరు వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 2,334. సూళ్ళూరుపేట వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 4,890. వెంకటగిరి వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 30,180 ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది. ఉదయగిరి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 12,023 ఓట్ల మెజార్టీ రాబోతుంది అంచనా. బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 10,287 ఓట్లతోటి. రాజంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 20,471 ఓట్ల మెజార్టీ రాబోతుందని చెప్పి రాజంపేటలో అంచనా వేస్తున్నారు. సో మరి ఈ సర్వే మనం ఎంతవరకు క్రైటీరియా తీసుకోవాలనేది ఈ మెజార్టీని బట్టి మనం ఆలోచించాలి. కడప వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పారన్నారు, 7,783 ఓట్లు మెజార్టీ రాబోతుందని చెప్పి అంచనా వేస్తుంది. కోడూరు వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి అంచనా వేస్తుంది, 12,240 ఓట్లు మెజార్టీ రాబోతుంది అంటున్నారు. రాయచోటి వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి అంచనా వేస్తుంది సర్వే, 6,055 ఓట్ల మెజార్టీ రాబోతుందని చెప్పి కూడా చెప్తుంది. ఇక పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 63,419 ఓట్లు జగన్మోహన్రెడ్డి రాబోతున్నాయని చెప్పి అంచనా వేస్తుంది. కమలాపురం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 15,950 ఓట్లు రాబోతున్నాయని చెప్పి అంచనా వేస్తుంది. జమ్మలమడుగు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 5,444 ఓట్ల మెజార్టీ అని చెప్పి అంచనా వేస్తుంది. ప్రొద్దుటూరు వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 15,586 ఓట్ల మెజార్టీ రాబోతుంది. మైదుపూర్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 30,312 ఓట్ల మెజార్టీ రాబోతుంది. ఆళ్ళగడ్డ వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 10,823 ఓట్ల మెజార్టీ రాబోతుంది. శ్రీశైలం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 24,099 ఓట్లు మెజార్టీ రాబోతుంది. నందికొట్కూరు తెలుగుదేశం పార్టీకి 32,141 ఓట్ల మెజార్టీ తోటి గెలవబోతుంది. కర్నూలు వచ్చేసి 37,865 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పాండ్యం 16,668 ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక నంద్యాల తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 34,544 మెజార్టీ అంచనా వేస్తుంది. బనగానపల్లి వచ్చి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అక్కడ 16,105 ఓట్ల మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డోన్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 3,965 మెజార్టీ మాత్రమే చెప్తూ ఉన్నారు. తర్వాత పత్తికొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 11,840 ఓట్లు రాబోతున్నాయి. కోడమూరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 29,850 ఓట్లు రాబోతున్నాయి. ఎమ్మిగనూరు వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 15,520 ఓట్లు రాబోతున్నాయని చెప్పి తెలుస్తుంది మెజారిటీ. మంత్రాలయం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 10,230 ఓట్లు మెజారిటీ. అదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2,623. ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 7,802. ఉరవకొండ తెలుగుదేశం పార్టీ రాబోతుంది, 20,513 ఓట్ల మెజార్టీ రాబోతుంది ఉరవకొండలో. తర్వాత గుంతకల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 2,031. తాడిపత్రి వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 8,814 మెజారిటీ. సింగనమల్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 19,200 మెజారిటీ రాబోతుంది. ఇక అనంతపూర్ అర్బన్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 5,499 ఓట్లు మాత్రమే. కళ్యాణదుర్గం గెలవబోతుంది తెలుగుదేశం పార్టీ, 12,403 ఓట్ల మెజార్టీ రాబోతుంది. కళ్యాణదుర్గం వచ్చేసి తెలుగుదేశం పార్టీ 12,403 ఓట్ల మెజార్టీ. రాప్తాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 21,282 ఓట్ల మెజార్టీ సాధించబోతున్నారు అక్కడ సునీత అని చెప్పి అంచనా వేస్తుంది. తర్వాత మడకసిరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 22,414 ఓట్ల మెజార్టీ రాబోతుందని చెప్పి అంచనా వేస్తుంది. హిందూపురం
తెలుగుదేశం పార్టీ రాబోతుంది, గెలవబోతుంది. అక్కడ 3596 ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక పెనుకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 8522 ఓట్లు మెజారిటీ. పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 9235. ధర్మవరం వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 12001 ఓటు మెజారిటీ వస్తుందని అంచనా వేస్తుంది. ఇక కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 4303 ఓట్ల మెజారిటీ ఆ పార్టీకి రాబోతుంది అని చెప్పి అంచనా వేస్తుంది. ఇక తమ్మళ్ళపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 50213 ఓట్ల మెజారిటీ రాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారి నుంచి అంచనా వేస్తుంది. పీలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15879 ఓట్ల మెజారిటీని అక్కడ సాధించబోతుందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక మదనపల్లి వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 5473 ఓట్ల మెజారిటీ అక్కడ రాబోతుందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక పొంగనూరు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కేవలం 6307 ఓట్లు మాత్రమే పెద్దిరెడ్డికి మెజారిటీతో గెలవబోతున్నారు అంటున్నారు. సో కొంచెం కష్టపడితే కనుక 3000 ఓట్లు చీల్చేస్తే పెద్దిరెడ్డి ఓడిపోయేటువంటి అవకాశం, 3200 ఓట్లు చీల్చేస్తే. ఇక చంద్రగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 19982 ఓట్ల మెజార్టీ రాబోతుంది అంచనా వేస్తుంది. శ్రీకాళహస్తి వచ్చి తెలుగుదేశం పార్టీ రాబోతుంది, 11466 ఓట్ల మెజార్టీ రాబోతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక సచ్చివేడు వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 16549 ఓట్ల మెజార్టీ సాధించబోతుందని చెప్పి అంచనా వేస్తుంది. నగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అక్కడ 50889 ఓట్ల మెజార్టీ సాధించబోతున్నారు అక్కడ అని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్. సో గంగాధర నెల్లూరు వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 13561 ఓట్లు సాధించబోతుంది మెజారిటీ అని చెప్పి అంచనా వేస్తుంది. చిత్తూరు వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 25602 ఓట్లు మెజారిటీ రాబోతుందని చెప్పి కూడా చెప్తుంది అంచనా వేస్తుంది. పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 8862 ఓట్లు మెజారిటీ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 7313 ఓట్లు వస్తాయని చెప్పి చెప్తూ ఉన్నారు మెజారిటీ. ఇంకా కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 27278 ఓట్లు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడుకి అని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది. సో ఇక్కడ ఈ మొత్తం సర్వేలో నేను ఒక చిన్న మీకు స్పష్టత ఇస్తాను. ఎందుకనంటే ఇక్కడ డిస్క్లైమర్ చూస్తారు, ఆ డేటా ఈజ్ బేస్డ్ ఆన్ ఫీల్డ్ సర్వే, వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గెట్ అన్కరప్టెడ్ డేటా, బట్ స్టిల్ సమ్ డార్క్ ఏరియాస్ రిమైన్ ఆల్వేస్, ఓన్లీ an estimation, the global society is not responsible for any deviation. So ikkada survey team vaalla perlu rasaru, ikkada inkote endante ikkada plus minus icharu prathi daniki kuda observe chesthe. So ee plus minus lo idi plus 15 kavachu plus మైనస్ 15 కావచ్చు అని చెప్పిచ్చారు. అంటే వేరియేషన్ 10% తీసుకున్నారు ఈ సర్వే చేసినటువంటి వాళ్ళు సేఫ్ సైడ్గా. సాధారణంగా సర్వేలు ఏంటంటే 1% వేరియేషన్ చూపిస్తారు లేదా 2% వేరియేషన్ చూపిస్తారు, కానీ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 10 అన్నారు. అంటే ప్లస్ ఆర్ మైనస్ 10 అంటే ఒక కాన్స్టిట్యూన్సీలో దాదాపు 2 లక్షల ఓట్లు పోల్ అయితే 20,000 ఓట్లకు సంబంధించి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అంటే 20,000 ఓట్లు ప్లస్ అయినా కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి వాటికి మైనస్ అయినా కావచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఈ సర్వేని ఎంతవరకు క్రైటీరియా తీసుకోవచ్చు అని చెప్పి మీరు కూడా అంచనా వేసుకోవచ్చు. అందుకే మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడ ఈ సర్వేని కనుక చూస్తే మనం చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5000 ఓట్ల మెజారిటీ కన్నా తక్కువ ఉన్నాయి. సో ఈ మొత్తం సర్వేని కనుక మనం కాన్స్టిట్యూన్సీ వైజ్ ఇచ్చాం కాబట్టి దీంట్లో 7000 ఓట్ల కంటే తక్కువ మెజారిటీ వచ్చేటువంటి స్థానాలు 33 ఉన్నాయి 7000 కంటే తక్కువ వచ్చేటువంటి స్థానాలు. సో ఇక్కడ 7000 అంటే చాలా తక్కువ. సో 7000 కంటే తక్కువ వచ్చాయి, అంటే లెస్ దాన్ 7000 మెజారిటీ వచ్చాయి, చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఈ లెస్ దాన్ 7 అంటే నీకు 3600 ఓట్లు అటు ఇటు అయితే కనుక రిజల్ట్ తారుమారు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక 7500 మధ్యలో 5000 అలాగే 7500 మధ్యలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీస్ ఎన్ని ఉన్నాయి? 5000 మధ్యలో 6 సీట్లు ఉన్నాయి. అంటే ఇవి కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక 5000 లోపు లెస్ దాన్ 5000 మెజారిటీతో ఉన్నటువంటి సీట్లు 27 ఉన్నాయి.
సో ఇక్కడ లెస్ దాన్ సెవెన్ థౌజండ్ నుండి 33 ఉన్నాయి. అంటే 27 ప్లస్ ఈ 6 అంటే 7 వేల 500 మధ్యలో ఉండే 6, ఈ మొత్తం కలిపితే 10, 16, 3, 3, 6 66 సీట్లలో వీళ్ళు క్లియర్ పిక్చర్ ఇవ్వలేకపోతున్నారు. 66 సీట్లు ఈ సర్వే క్లియర్ పిక్చర్ ఇవ్వలేకపోతున్నారు. ప్లస్ ఈ సర్వే మనం తీసుకుంటే కనుక 66 చోట్ల క్లారిటీ ఇవ్వకపోతున్నారు. ప్లస్ 10% ప్లస్ ఆర్ మైనస్ 10% కావచ్చు అని చెప్పి వేరియేషన్ తీసుకున్నారు. అంటే దీన్ని మనం పూర్తిగా విశ్వసించడానికి లేదు. 66 స్థానాల్లో క్లారిటీ ఇవ్వట్లా. సో దీన్ని బట్టి మనం ఈ సర్వేని ఎంతవరకు క్లారిటీ తీసుకోవచ్చు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. బట్ వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కనుక చూస్తే కనుక దాదాపుగా మనకి మెజారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ కనిపిస్తున్నాయి, చాలా తక్కువ మార్జిన్లో కనిపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచేటువంటి స్థానాల్లో కూడా మెజారిటీలు. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఒక కంక్లూడ్కి వద్దాం. ఇక్కడ మనం టోటల్గా వాళ్ళు ఎన్ని సీట్లు వేశారంటే ఇక్కడ టీడీపీ ప్లస్ జేఎస్పీ ప్లస్ బీజేపీ ఈ కూటమికి వచ్చేసి ఎన్ని వేశారు, 136 వేశారు, 136 వేశారు. వైసీపీకి కేవలం 39 వేశారు వీళ్ళు వేసిన సీట్లు. కానీ ఇక్కడ వేరియేషన్ కానీ తీసుకుంటే 10% వేరియేషన్ అన్నాడు. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 10% అన్నాడు. సో ప్లస్ ఆర్ మైనస్ 10% అంటే చాలా వేరియేషన్స్. అంటే నేను ఇందాక మనం చెప్పినట్టు 66 స్థానాల్లో వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారు. 66 స్థానాల్లో 66 స్థానాల్లో అంచనా వేయలేకపోతున్నారు. అంటే ఈ అంచనా వేయలేనటువంటి 66 స్థానాలు కనుక వైసీపీకి వేసుకుంటే చూద్దాం, ఒకవేళ వేసుకుంటే ఎన్ని వస్తాయి అనేది. 66 ప్లస్ 39 అంటే ఎంత, 9, 6, 15, 4, 10 105. ఒకవేళ ఇవన్నీ అంచనా వేయలేనటువంటి అన్నీ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వీళ్ళు 100+ చేరేటువంటి అవకాశం ఉంది. అయితే దానికి ఛాన్స్ లేదు. కారణం ఏంటంటే వీళ్ళ మెజార్టీలు కనుక చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచేవి చాలా తక్కువ. ఈ 66లో కూడా ఆల్మోస్ట్ 50 స్థానాల్లో 5000 కన్నా తక్కువ ఉన్నాయి మెజారిటీలు. అంటే ఛాన్స్ లేదు. 50 స్థానాలు పోతే 16 స్థానాలు వచ్చి 66లో 16 మాత్రమే వైసీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 39 ప్లస్ 16 తీసుకుంటే కనుక 15, 5 అంటే 55 స్థానాలకి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేది మనం ఫైనల్ కంక్లూడ్ రావచ్చు. సో ఈ సర్వేని బట్టి ఇది ప్లస్ ఆర్ మైనస్ 10 తీసుకున్నప్పటికి కూడా 55 స్థానాలకి మించి వైసీపీకి ఒక్క స్థానం కూడా వచ్చేదానికి అవకాశం లేదు ఈ సర్వేని బట్టి. అంటే ఈ మెజార్టీలు చాలా లోగా ఉన్నాయి. చూడండి, ఎక్కడెక్కడ కొన్ని మెజార్టీలు మాత్రం ఇది కొంచెం బాగానే ఉంది, ఇది వచ్చేసా అనుపత్తి. కానీ ఓవరాల్గా చూసుకుంటే కనుక టోటల్ అరవై ఆరులో నీకు కేవలం 16 స్థానాలు మాత్రమే, 50 స్థానాల్లో క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలం ఉంది, 16 స్థానాలు మాత్రమే వాటికి ప్లస్ ఉంది. అనూహ్యంగా ఈ 66 కనుక వస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ అంతకు మించి ఛాన్సే లేదు. సో మనం దీని మొత్తాన్ని కంక్లూడ్ చేస్తే కనుక 90% టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జేఎస్పీ అధికారంలోకి రావాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఈ సర్వే ఉంది, పవర్లోకి రాబోతుంది. ఏ కోణం నుంచి తీసుకున్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ లేదు, కూటమికే 90% అవకాశం ఉందని చెప్పి ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చిన తర్వాత మనం చాలా ప్రాబిలిటీస్ వేసుకున్నాం. ఈ ప్రాబిలిటీస్లో ఒకే ఒక ప్రాబిలిటీ మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉంది, మిగతా ప్రాబిలిటీస్ అన్నీ కూడా కూటమికి అవకాశం ఉంది. సో ఈ పాసిబిలిటీ అనేది, ఈ 66 అనేది ఇంపాసిబుల్ అయ్యే ఛాన్సే లేదు, ఇంపాసిబుల్. కాబట్టి 90% కూటమికి ఆంధ్రప్రదేశ్లో పవర్ వచ్చేటువంటి అవకాశం ఉంది, అధికారం వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనేది మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.